హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి సో ఇప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు కూడా మరో నోటిఫికేషన్ ఇది చాలా మంచి నోటిఫికేషన్ కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో కొన్ని పోస్టులకు ఇంటర్ కొన్ని పోస్టులకు డిప్లొమా అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్ దేశం గర్వించదగ్గ సంస్థ లోపల ఉద్యోగాల కోసం మీకు చాలా మంచి అవకాశం దొరికింది ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి దీనికి మనం అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఒకటి అంటే జనవరి పంతొమ్మిది అనేది చివరి తేదీగా ఉంది కేవలం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిప్లొమా వివిధ రకాల ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి వీటి అర్హతతో టెన్త్ క్లాస్ అర్హతతో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి సో దీని లోపల మనకు నావిక్ యాంత్రిక్ పోస్ట్ అనేటివి ఉన్నాయి వీటికి సంబంధించిన పూర్తి వాళ్ళనేది ఈ వీడియోలో చూద్దాం దానికన్నా ముందు ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నేను ఇదే విధంగా మీకు వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ గురించి వివరిస్తూ ఉంటాను ఒకసారి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను చూసుకుందాం మనకి నోటిఫికేషన్ జాయింట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అని మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అకాడమీ లోపల నావిక్ జనరల్ డ్యూటీ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ యాంత్రిక్ అనే పోస్టుల కోసం టూ ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచ్ అనేది మనకు విడుదలైంది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లను తీసుకుంటారు అది కూడా మనకు జనవరి ఐదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉంటుంది అంటే ఈరోజు నుంచి అప్లికేషన్లు అనేవి మొదలైనాయి వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది చాలా మంచి సంస్థ కాబట్టి దీని లోపల మంచి అవకాశం అయితే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి దీనికి కేవలం మేల్ మెయిల్ మాత్రమే కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ కండిషన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారా మేల్ ఇండియన్ సిటిజన్స్ని పిలుస్తున్నారు వాటి పోస్టులు వచ్చేసి నావిక్ జనరల్ డ్యూటీ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ యాంత్రిక్ ఇన్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ అని ఇచ్చారు ఇది మనకు రక్షణ రంగంలోని ఒక సంస్థ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసుకున్నట్టయితే నావిక్ జనరల్ డ్యూటీ చూసుకుంటే టెన్ ప్లస్ టూ పాస్ విత్ మ్యాథ్ అండ్ ఫిజిక్స్ ఫ్రమ్ ఎన్ ఎనీ రికగ్నైజ్ బోర్డు ఇచ్చారు నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్లో చూసుకున్న కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది టెన్త్ క్లాస్ పాస్ ఫ్రమ్ ఎనీ ఎడ్యుకేషన్ బోర్డ్ అని ఇచ్చారు యంత్రిక్ అయితే టెన్త్ క్లాస్ పాస్ కావాలి దాంతోపాటుగా మనకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అప్రూవ్డ్ బై ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చారు ఏజ్ లిమిట్ కనుక మనం చూసుకున్నట్టయితే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మాక్సిమం ఇరవై రెండు సంవత్సరాల వరకు ఉండాలి వాటికి సంబంధించిన డేట్లు చూసుకున్నట్టయితే నావిక్ అండ్ యాంత్రిక్ అయితే ఒకటి ఆగస్టు తొంభై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి జూలై రెండు వేల మూడు లోపల పుట్టాల్సి ఉంటుంది అది ఆ రెండు కన్నా ఎక్కువ తక్కువ ఉన్నాయి ఎవరిని తీసుకోరు ఫర్ నావిక్ చూసుకున్నట్టయితే ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ముప్పై సెప్టెంబర్ రెండు వేల మూడు మధ్యలో జన్మించి ఉండాలి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటగిరీ వైజ్గా మనకు రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీఎస్టీలో ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అని ఉంటుంది మనం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నావిక్ జనరల్ డ్యూటీ అయితే నూట పద్నాలుగు అవి అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ముప్పై మూడు ఓబీసీ ఎనభై మూడు ఎస్టీ ఏడు ఎస్సీ ఇరవై మూడు మొత్తం రెండు వందల అరవై నావిక్ జనరల్ డ్యూటీ పోస్టులు ఉన్నాయి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ చూసుకున్నట్టయితే ఇరవై రెండు ఆరు ఎనిమిది మూడు పదకొండు మొత్తం యాభై పోస్టులు ఉన్నాయి యంత్రిక్ మెకానికల్లో ముప్పై ఒకటి ఎలక్ట్రికల్లో ఏడు ఎలక్ట్రానిక్స్లో పది అనేటివి ఉన్నాయి మనకు ఇవి నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల వివరాలు హౌ టు అప్లై ఏ విధంగా అప్లై చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి అంటే జనవరి ఐదో తారీఖు నుంచి మనకు మొదలైనాయి పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఒకటి వరకు తీసుకుంటారు మనం ఎస్టీపీఎస్ డబుల్ స్లాష్ జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డాట్ సిడిఏసి డాట్ ఇన్ దీని లోపల మనం జాయిన్ అయ్యి లాగిన్ అయ్యి మన డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ అయ్యి ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్తో మన డీటెయిల్స్ అని ఫిల్ చేసిన తర్వాత మనము అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఏదైతే అప్లికేషన్ చేస్తారో వాళ్ళు కేవలం ఒక పోస్ట్కి మాత్రం ఒక్కరొక పోస్ట్కి మాత్రం అప్లికేషన్ అని చేసుకోవాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ మనకు మన ఫోటో కాపీ సెల్ఫ్ ఎల్ఫట ఫోటో కాపీస్ ఏవైతే ఉంటాయో మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా అప్లికేషన్ చేసుకుంటే అప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు కనుక మనం చూసుకున్నట్టయితే రెండు వందల యాభై రూపాయలు అనేది ఫీజు ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు ఇది ఆన్లైన్ ద్వారా పే చేసుకోవచ్చు మనం ఫీజు అనేది ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉన్నది అనేది ట్వెంటీటివ్ డేట్స్ అని ఇచ్చారు స్టేజ్ వన్ ఎగ్జామ్ అయితే మార్చ్లో ఉండే అవకాశం ఉంది స్టేజ్ టూ ఎగ్జామ్ అయితే ఏప్రిల్లో ఉండే అవకాశం ఉంది స్టేజ్ త్రీ అండ్ ఫోర్ అయితే మనకు ఆగస్టు అక్టోబర్లో ఉండే అవకాశం ఉంది మూడు స్టేజ్లలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు వాటి ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మాత్రం ఉద్యోగం అనేది ఇస్తారు శాలరీ వివరాలు చూసుకున్నట్టయితే నావిక్ అయితే బేసిక్ అంటే మొదటగా ఇరవై ఒక్క వేల ఏడు వందలు అనేది ఇస్తారు దాంతోపాటుగా అలవెన్సెస్ అనేవి ఉంటాయి నావిక్ వాళ్ళకైతే డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి బేసిక్ పే కూడా సేమ్ ఇరవై ఒక్క వేల ఏడు వందలు ఉంటుంది దాంతోపాటుగా అలవెన్సెస్ అనేది ఇస్తారు యంత్రిక్ అయితే బేసిక్ పే ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు దాంతోపాటుగా యంత్రిక్ పే అనేది ఆరు వేల రెండు వందలు ప్లస్ అలవెన్సెస్ అనేటివి ఉంటాయి సో ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి మరొకసారి నేను డేట్ చెప్తున్నాను పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఒకటి లోపల అప్లికేషన్ చేసుకోవాలి దీనికి సంబంధించి నేను కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ అనేది ఇస్తాను సో ఇప్పటివరకు మన ఛానల్ని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు మరొకసారి ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి నేను ఇదే విధంగా నాకు మీరు ఇస్తున్న ప్రోత్సాహంతో నేను మళ్ళీ మళ్ళీ మీకు వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ అనేది వివరిస్తూ ఉంటాను ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్